Hi friends, welcome back to my channel. నా పేరు కాసిమణి. ఈ రోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. మటన్ కర్రీని మనం కుక్కర్ లో సింపుల్ గా ఎలా తయారు చేయాలో చూద్దాం. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కూడా ఈ కర్రీని ఇలా చేసినట్లయితే చాలా టేస్టీగా వస్తుంది. ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా మటన్ కర్రీని మనం ఎలా తయారు చేయాలో ప్రాసెస్ లోకి వెళ్ళి చూసేద్దాం. పదండి. మటన్ కర్రీని తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో 1/2 కిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని తీసుకోవాలి. ఇందులో రుచికి తగినంత ఉప్పు మనం ఇక్కడే వేసేసుకుంటున్నాం. 4 స్పూన్లు కారం. నాన్ వెజిటేరియన్ కర్రీస్ చేసేటప్పుడు కారం కొంచెం ఎక్కువ పడుతుంది. ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసుకున్న తర్వాత మటన్కి బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు కారం అంతా కూడా మనం మటన్కి బాగా పట్టించుకున్న తర్వాత దీన్ని 1/2 గంట పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ తీసుకుని అందులో 6 లవంగాలు, యాలకులు 1, దాల్చిన చెక్క, జాపత్రి చిన్న ముక్క వేసుకోవాలి. జాపత్రి ఎక్కువ వేయకండి, ఈ చిన్న ముక్క కూడా కర్రీకి చాలా టేస్ట్ ఇస్తుంది. 2 కొబ్బరి ముక్కలు, 7 నుంచి 8 జీడిపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు. ఇప్పుడు వీటిని మెత్తగా పొడిలా అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకి మసాలా రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత 4 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని ఇలా సన్నగా తరిగి వేయాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయలని వేయించేటప్పుడు చిటికెడు ఉప్పు పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు చాలా తొందరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు చూడండి చాలా చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఒక పెద్ద టమాటాని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయాలి. చిన్నవైతే 2 వేసుకోండి. 3 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేయాలి. ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన లిడ్ పెట్టేసుకుని టమాటా ముక్కలు మెత్తపడేంత వరకు చిన్న మంట మీద పెట్టుకుని మగ్గనివ్వాలి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. టమాటా ముక్కలు చూడండి మెత్తగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం మటన్ని వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మటన్ని కలుపుతూ 3 నుంచి 4 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇక్కడ నేను 2 కప్పులు వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకుని 10 విజిల్స్ రప్పించుకుంటున్నాను. ఇక్కడ వాటర్ ఎంత వేయాలి, ఎన్ని విజిల్స్ రప్పించాలన్నది మనం తెచ్చుకున్న మటన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మటన్ లేతగా ఉంటే 1 కప్పు వాటర్ మాత్రమే వేసుకుని 3 నుంచి 4 విజిల్స్ రప్పించుకుంటే సరిపోతుంది. మటన్ ముదురుగా ఉంటే 2 కప్పులు వాటర్ వేసుకుని 10 విజిల్స్ రప్పించుకోవాలి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, మటన్ ముక్కలు చక్కగా ఉడికిపోయి కొంచెం వాటర్ ఉంది కదా. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆన్ చేసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని లిడ్ పెట్టేసుకుని చిన్న మంట మీద పెట్టుకుని 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అంటే కర్రీ దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, మటన్ కర్రీ మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఫ్లేమ్ని ఆపేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా మటన్ కర్రీ రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.